చక్కగా వినాలి అర్థం చేసుకోవాలి జీవిత ఆచరణలో భాగం చేసుకోవాలి కొన్ని మాటల్ని విన్నట్లు నటించాలి వాటిని ఏ మాత్రం పట్టించుకోకూడదు కొన్ని మాటల్ని ఆ చెవిలో నుండి విని ఈ చెవిలో నుండి బదిలేయాలి కొన్ని మాటల్ని అస్సలు వినకూడదు పైగా నిర్మోహమాటంగా అలాంటి మాటలు నేను వినను అని కుండ బద్దలు కొట్టినట్టు కొందరికి చెప్పేయాలట మన ఆలోచనలపైన మనసుపైన సానుకూల ప్రభావాన్ని చూపే మాటల్ని మనలో ఉత్తేజాన్ని స్ఫూర్తిని లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలని కలిగించే మాటల్ని కలకాలం గుర్తుంచుకోవాలట ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు పసందైన వంటకాలను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి స్వప్న గారు గెస్ట్ గా వచ్చారు మరి స్వప్న గారు మనందరికీ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా స్వప్న గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్కారం స్వప్న గారు నమస్తే ఉషా గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ నుండి వచ్చాను సికింద్రాబాద్ నుంచి ఓకే సో మరి ఈ రోజు వంటల సందడిలో ఏ వంటకంతో సందడి చేయబోతున్నారు चिकेन कटलेट अंडी और चिकेन कटलेट की कावास पदार्थ चुपारा हाँ श्योर आलू बॉइल चिकेन कीमा बॉइल कोत्तिमीर शनगपिंडी जिंजर गार्लिक पेस्ट ऑयल उल्लिपाय मुक्कलु कारपोड़ी पसुपु धनियाल पोड़ी अजिनोमोटो गरम मसाला साल्ट ओके सो स्वप्न गारु चिकेन कटलेट की कावास पदार्थ चेप्पेशारु सो चिकेन कटलेट इप्पुडु एला तयार चेयाला अनि चूस्तुन्नारु व्यूअर्स अंता कूडा सो मैं चिकेन कटलेट ఎలా తయారు చేయాలో చెప్తారా తప్పకుండా ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ అందులో ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఆలూ వేసుకోవాలండి ఓకే నెక్స్ట్ చికెన్ అండి బాయిల్ చేసుకుందాం సో ఆల్్రెడీ మీరు ఈ బంగాళాదుంప చికెన్ కూడా బాయిల్ చేసి తీసుకొచ్చారు ఓకే नेक्स्ट कुछ कोत्तिमीर ఒక స్పూన్ ఇస్తారు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా ఓకే salt తగినంత కొంచెం ధనియాల పొడి ఓకే సో ముందుగా బాయిల్ చేసిన బంగాళ దుంపలు వేసారు ఆ తర్వాత బాయిల్ చేసిన చికెన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వేస్తున్నాను ఓకే సో ఉప్పు కారం కారం ఓకే కొద్దిగా పసుపు పసుపు అజినోమోటో కొద్దిగా ఓకే కొద్దిగా గరం మసాలా నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోండి सो आलमोस्ट अंटे मन की स्वप्न गारु चेप्पिनट्टु मनं एमैते पदार्थालु पेट्टामो अवन्नी कूडा वेसुकोनि मिक्स चेसुकोवालंडि इप्पुडु देनि मंचि मिक्स चेसुकोवालंडि ओके सो चिकेन कट्लेट एक्कड नेर्चुकुन्नारंडि स्वप्न गारु मीरु इदि ना ओन अंडि ओन गा ट्राई चेशारु वाव वेरी गुड सो अयिते इप्पुडु निजंगाने मीरु सखी वंटल संदडिलो मी एक्सपेरिमेंट मी ओन डिश तोटि संदडि चेयबोतुन्नारु अन्नमाट अवुनंडि అంటే ఇంతకు ముందు వేరే ఏదైనా వంటకాన్ని ఇట్లా చూసి మనం ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా మీకు ఆహా లేదండి యాక్చువల్లీ ఏమైందంటే అసలు ఒకసారి ఇలాగనే చికెన్ ఎక్కువ తీసుకొచ్చా సార్ ఇంట్లో ఓకే అసలు చికెన్ కర్రీ చేసేసాను నెక్స్ట్ ఇంకా దీన్ని ఏం చేస్తాం అనేసానే ఇంకా సర్లే సూప్ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ బాయిల్ చేశాను చికెన్ ని చేసిన తర్వాత ఇంకా అసలు అది ఎక్కువ ఉడికిపోయిందన్నమాట అసలు ఈ గార్నిస్ అని తీసేసాను కొంచెం ఇట్లానే ఆలు వన్ని ఎస్ చూస్ ట్రై చేశాను ఎట్లా ఉంటది అనేసని ఓకే సో పర్ఫెక్ట్ గా వచ్చేసింది సక్సెస్ అయిపోయింది సో స్వప్న గారు సంత కలిపేశారు కదా అవునండి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి ఇలా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దీని టిక్కీస్ లాగా చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఓకే చాలా సో ఇంతలో పాన్ పెట్టనా మరి ఆ పాన్ పెట్టండి ఇలా టిక్కీస్ చేసుకోవాలండి ఓకే సో మీరు అన్నట్టు అన్ని ఎలాగో మీరు ఉడికించి తీసుకొచ్చారు కాబట్టి లైట్ గా దాన్ని చాలా చాలా ఫ్రై చేసుకుంటా సిమ్ లో పెట్టి చేసుకుంటా అయిపోతదండి సో అలా అన్ని మొత్తం టిక్కీస్ షేప్ లో చేసుకొని పెట్టేసుకోవాలండి అవునండి సో స్వప్న గారు
కట్లెట్స్ అన్ని రెడీ చేసేసినా అవునండి రెడీ చేసుకున్నాను ఇక్కడ పాన్ కూడా వేడెక్కిందండి సో నెక్స్ట్ స్పూన్ ఇవ్వండి ఒకసారి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి టికెస్ ఉన్నాయి కదా ఈ శనగపిండిలో కొంచెం ఇలా డిప్ చేసుకోవాలండి బైండ్ చేసుకోవాలి అంతే అంటే ఊరికే జస్ట్ బైండింగ్ బైండింగ్ కోసం అని అంతే సో ఇలా లైట్ గా అంటే జస్ట్ కొంచెం బ్రౌనిష్ గా వచ్చేసరికి తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్తుండాలా అన్నీ బా ఫ్రై అయినట్టున్నాయి కదా అవునండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి డిష్ లో తీసుకుందాం ఓకే సో ముందు టిష్యూ లో తీసుకుందామండి అదే అండి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం ఉషా గారు చికెన్ కట్లెట్ రెడీ అని టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో డెఫినెట్ గా అండి చూడడానికి అయితే మళ్ళీ బాగున్నాయి అసలు టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను షూర్ చూస్తున్నారు కదండి వేడివేడిగా చికెన్ కట్లెట్ రెడీ చేసేసారు స్వప్న గారు అయితే మరి చికెన్ కట్లెట్ ఎలా ఉందో రుచి చూడడానికి ముందు చికెన్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం చికెన్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఉడికించిన చికెన్ కీమా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొత్తిమీర గరం మసాలా పొడి అజినమోటో ధనియా పొడి శనగపిండి పసుపు నూనె చికెన్ కట్లెట్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు చికెన్ కీమా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా కారం పసుపు అజినమోటో ధనియాల పొడి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కట్లెట్ మాదిరిగా చేసుకోవాలి తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకుని అందులో శనగపిండి వేసి ఈ కట్లెట్ ని ఆ శనగపిండిలో డిప్ చేస్తూ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ కట్లెట్స్ ని కొంచెం నూనె వేస్తూ షాలో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ చికెన్ కట్లెట్స్ ని టిష్యూలోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కట్లెట్ సిద్ధం చూసారు కదండి చికెన్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూసే టైం వచ్చింది చికెన్ కట్లెట్ రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను మీకు సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనూస్ తరపు నుంచి ఒక 1000 రూపాయస్ ఆఫ్ వర్త్ ఆఫ్ గిఫ్ట్ వౌచర్ థాంక్యూ అలాగే మీకు ఇంకొక కాంప్లిమెంట్ ఉందండి అనూస్ వాళ్ళ నుంచి ఒక చక్కటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా థాంక్యూ సో మచ్ అండి యు వెల్కమ్ అండి చూస్తున్నారు కదండి మరి ఈ నాటి వంటల సందడి కార్యక్రమంలో స్వప్న గారు చికెన్ కట్లెట్ చాలా బాగా తయారు చేశారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసు ఉంటాయి కదా మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాలన్నీ సకులకు పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402355650 వెంటనే ఈ నంబర్ కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు తెలిసిన పసందైన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక విభిన్నమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం.